ఫ్రెండ్స్ హాయ్, మీరు ఈ మధ్య సోషల్ మీడియా కనుక బాగా క్లీన్గా కాన్సన్ట్రేట్ చేశారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను కాన్సన్ట్రేట్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దాదాపు 190 పోస్టులు, కొన్ని కామెడీ పోస్టులు కామెడీ వీడియోలు అయినా తీసి పక్కన పెడేస్తే దాదాపు 90 పోస్టులు కులం, మతం, ప్రాంతం, రాజకీయం, అభిమాన హీరో, దేవుడు, ఇంతగా ఇవి తప్ప 90% పోస్టులు ఇవి తప్ప వేరే మనకు దీపం పెట్టి విధంగా కనిపించే మిత్రము. సరే, ఇవే పెడుతున్నారు, కులం గురించో దేవుడి గురించో మతం గురించో ఎక్కువ ఇవే పోస్టులు పెడుతున్నారు. హిందువులు అయినా కనుక జనాలకు ప్రశాంతత చేకూరే పోస్టులు, లేకుంటే జనాలను చైతన్యం కలిగించే పోస్టులు ఇటువంటివి ఏమైనా పెడతారేమో అని చెప్పి మనం కనుక అవి విన్నా చూసినా కూడా జనాలను చైతన్యం చేసేది అయితే ఏమో కానీ మొత్తం మూఢనమ్మకాలకి నెట్టేసే పోస్టులు వీడియోలు పెట్టుకుంటూ ఆ వీడియోలకి కౌంటర్లుగా ఇంకొకరు వీడియోలు పెట్టి తిట్టుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ హింసించుకుంటూ అవమానపరుచుకుంటూ మొత్తం ఈ సోషల్ మీడియాను రచ్చ చేసి నాశనం చేసి భ్రష్టు పట్టిస్తున్నారబ్బా. అయితే నాకు తెలియని విషయం ఏంటి అని అంటే, వీళ్ళు నమ్మే దేవుడో, వీళ్ళు నమ్మే కులమో, లేకుంటే వీళ్ళు నమ్మే మతమో అట్లా ఎదుటి మనిషిని అవమానపరచమని కించపరచమని చెప్పిందా? లేకుంటే వీళ్ళు గుడికో మసీదుకో చర్చికో పోయేది, లేకుంటే వీళ్ళు దేవుని దగ్గరకు పోయేది, ఎదుటి మనిషిని ఎలా అవమానపరచాలి, ఎదుటి మనిషి కులాన్నో లేకుంటే మతాన్నో దేవుణ్ణో ఎలా అవమానపరచాలి, ఇంకో మనిషిని ఎలా హింసించాలి అని, మానసికంగా హింసించాలి అని నేర్చుకోలేకపోతారా దేవుడికి? ఏమో వీళ్ళు అందుకే పోతారేమో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు నువ్వు దేవుని మొక్కుతున్నావు, మొక్కు ఎవరొద్దంటున్నారు, అలా అని ఇంకొక దేవుని కించపరిస్తేనే నువ్వు నీ దేవుని ప్రేమించినట్లా, నువ్వు నీ మతాన్ని ఫాలో అవుతున్నావు అవి ఎవరొద్దంటున్నారు, అలాగని ఇంకొక మతాన్ని ద్వేషిస్తేనే నీ మతానికి నువ్వు న్యాయం చేసినట్లా, ఇదేం సిద్ధాంతం రా బాబు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఎంతసేపున్నా మా మతం గొప్ప, నా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పి ఓ విర్రవీగిపోతున్నారు. అసలు ఏ మతం, ఏ దేవుడు, ఏ కులం ఎందులో గొప్ప, దేంట్లో గొప్ప అని నాకు తెలియక అడుగుతాను. మీ మసీదు ముందో, చర్చి ముందో, లేకుంటే గుడి ముందు అడుక్కునే భిక్షగానికి ఏం చేసిందండి నీ మతం, నీ కులం, నీ దేవుడు? ఫస్ట్ నీవు వేరే వాళ్ళు మా మతంలో లేక, లేకుంటే నువ్వు మా మతంలో లేక, నువ్వు మా మతం మారు, లేకుంటే నువ్వు మా మతం మారు అని చెప్పి వేరే వాళ్ళకు ఓ అని చెప్పి పెద్ద ఇంకేదో జనాలను చైతన్యం చేసి ఇంకేదో నీవు ఉద్ధరిస్తున్నట్టు పెద్ద పోస్టులు వీడియోలు మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చున్నావే, ఫస్ట్ వీళ్ళకేమైనా చేయమని చెప్పండి, ఫస్ట్ వాళ్ళ బతుకులు బాగుపరచమని చెప్పండి, తర్వాత వేరే వాళ్ళ బతుకులు బాగుపరుస్తారు. అరే ఏమైనా ఒక మాట అన్నామంటే మళ్ళీ మా మనోభావాలు దెబ్బతింటాయి, మమ్మల్ని కించపరచరు, ఈ పనికి మాలిన పదాలు వచ్చి మళ్ళీ మధ్యలోకి వస్తాయి. మళ్ళీ ఏంటి మనోభావం నాకు అర్థం కాదు, మనిషివేగా నీవు, నీతో పాటు ఉన్న సాటి మనిషి వైద్యం చేయించుకునే డబ్బులు లేక చచ్చిపోయినప్పుడు ఏమైంది నీ మనోభావం, అంతేనా? బ్రతికే అవకాశాలు లేక కనీసం రోడ్డు మీద భిక్ష మెతి పడుకునే వాళ్ళు అలా బ్రతకాలన్నా కూడా రెండు కాళ్ళు లేక మోకాల మీద దూకుతూ బ్రతుకుతూ చలికి వానకు ఎండకు కప్పుకునే దుప్పటిగా లేక రోడ్డు పక్కన చచ్చిపోతున్నప్పుడు ఏమైంది వాళ్ళని చూసినప్పుడు మనిషిగా నీ మనోభావం? అంతెందుకండి నీవు బ్రతికే దారి లేక ఒళ్ళ ముక్కను బ్రతికే ఒక స్త్రీని చూసినప్పుడు ఏమైంది మనిషిగా నీ మనోభావం? ఏమంటే మా మనోభావం అంటావే, నీకు రోజు 3 పూట్ల తిండి పెట్టే ఒక రైతు పెట్టిన పంటలు వెనక్కి రాక, పంట కోసం చేసిన అప్పులు వడ్డీలు కట్టుకోలేక, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, అలాగని ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నమ్మిన పొలంలోనే ప్రాణాలను వదులుతున్నప్పుడు మంచిగా నీ ఆత్మగౌరవం చచ్చిపోలేదా మంచివేగా? ఇమాజిన్ అయినా కులం, మతం, దేవుడిని ఏమైనా అన్నప్పుడు మాత్రం నీ మనోభావం దెబ్బతింటుంది, రియాలిటీ అయిన మనిషిని మాత్రం ఏమైనా అంటే నీ మనోభావం దెబ్బతినదా? ఏంటండి ఇదంతా కూడా? కనీసం అరే మనుషులం, సాటి మనిషిని ఎలా ప్రేమించాలో చెప్దాం, మనుషులు ఆలోచన శక్తిని ఎలా ఉత్తేజపరచాలో చెప్దాం, దేశ అభివృద్ధి ఏందో చెప్దాం, దేశంలో ఆర్థిక అస్మాటలు తగ్గి పేదరికాన్ని రూపు మారిపోయే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించుకుందాం. ఇలాంటి పోస్టులో, ఇలాంటి వీడియోలో, ఇలాంటి చర్చలు పెట్టడం వల్ల ఈరోజు అందరూ ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, గవర్నమెంట్లు అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా కనెక్ట్ అయి ఉన్నాయి. మనం ఇటువంటి అర్థవంతమైన చర్చ పెడితే ఏం అబ్యూజింగ్ లేకుండా ఆ చర్చను ఎవరైనా వాళ్ళ కొందరితో ఏమైనా చర్చతో ప్రభుత్వం ఏమైనా కనెక్ట్ అయ్యి ఆ కనెక్ట్ అయ్యి మన చర్చ వల్ల వాళ్ళు ఏదైనా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోగలిగితే ఆ నిర్ణయం అనేది ఒక పేదవాడికి మేల్ చేస్తే, ఆ పేదవాడికి మేల్ చేయడం వల్ల మన ఆర్థిక అంతరాలు తగ్గితే, దేశంలో ఆర్థిక అంతరాలు తగ్గడం వల్ల దేశం బాగుపడుతుందన్న ఆలోచనే లేదే. ఎంతసేపున్నా బూతులు, ఇంకొందరు రాజకీయ వీడియోలు పెడుతుంటారు,
అరే వీడెవరో రాజకీయ వీడియోలు పెడుతున్నాడు, ఇక్కడైనా కనుక ప్రజల కష్టాల గురించి ఏమైనా మాట్లాడుతున్నాడేమో చూద్దామని అది అది కనుక వింటే మొదలైనప్పటి నుంచి బూతులే. నీ నాయకుడు శంక నాకుతాడు, వాళ్ళ నాయకుడు ఇంకేదో నాకుతాడు, నీ నాయకుడు ముందర నాకుతాడు, ఇంకో నాయకుడు వెనకలు నాకుతున్నాడు, ఈ నాకడం తిట్టడో ఏందిరా నాయన ఈ రచ్చ. అక్కడ నాయకులు ఢిల్లీలో హైదరాబాద్ నిన్న మనం చూస్తున్నాం కదా, వాళ్ళు నాకుంటున్నారు, ఒకడు ముందు ఒకడు వెనక ఒకడు కాళ్ళు ఒకడు తల అని చెప్పుకుంటూ. అక్కడ నాయకులు నాకుంటున్నారు, నువ్వు నాయకులే నాయకునవు, కనీసం ప్రజలనే నాకే ప్రయత్నం చేయి కనీసం అప్పుడప్పుడైనా. అరే ఇంకొందరు ఈ చెవుల్లో ఇట్లా పెట్టుకొని వీడియోలు పెట్టి పెడతారు, అరే ఈడెవడో మనిషి కనిపిస్తున్నాడు, సాటి మనిషి కష్టం గురించి ఏమైనా మాట్లాడతారని చెప్పి విన్నామనుకో, ఏందక్క మా మతం అట్లాంటిదా, మా మతాన్ని కించపరుస్తున్నావా అంటాడు. అరే వీళ్ళతో మనకెందుకులే నెత్తినొప్పి అని చెప్పి ఇట్లా పైకిపోయినామనుకో, ఇంకా సోషల్ మీడియా ఫేస్బుక్లో చూసుకుంటూ ఇంకోటి పెడతాడు, అరే వీడి పరాయి మతం, వీడు పరాయ కులం, ఈ దేశ కులం కాదు, ఈ దేశం మతం కాదు, ఇంకా వీళ్ళన్నీ తగలబెట్టండి, వీళ్ళ మత గ్రంథాలు తగలబెట్టండి, ఇంకేదో సొల్లు పెడుతుంటాడు. ఈ నెత్తినొప్పి మనకెందుకులే అని చెప్పి ఇంకా పైకిపోయినామనుకో ఇంకో పోస్ట్ కనిపిస్తుంది, ఈ హీరోయిన్ రాత్రికి రేట్ అంతా తెలుసుకోవాలంటే క్లిక్ చేయని. ఏంటండి ఇదంతా, ఏంటి చెత్త అంతా కూడా. కనీసం అరే ఏమైనా అన్నాము అనుకుంటే మళ్ళీ మనోభావం మమ్మల్ని కించపరిచిన మళ్ళీ దరిద్రమైన పదాలన్నీ అడ్డమొచ్చేసొస్తాయి. ఇంకా అంటే ఎంతసేపు ఉన్నా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటి అని అంటే, సరే ఎంతసేపు ఉన్నా, ఇప్పుడు నువ్వు పెడుతున్నావు ఈ పోస్టులు పెట్టి ఇవన్నీ పెట్టేవాడు మళ్ళీ ఏమంటాడు అంటే, ఐ లవ్ మై ఇండియా, నేను దేశభక్తుని అంటాడు. ఏంటి ఐ లవ్ మై ఇండియా అంటే, వేరే వాడిని కించపరచడమా, వేరే వాడిని అవమానపరచడమా, వేరే వాడిని ద్వేషించడం ఐ లవ్ మై ఇండియా అంటే? అరే ఐ లవ్ మై ఇండియా అంటే దేశాన్ని ప్రేమించడం. దేశాన్ని ప్రేమించడం అంటే దేశంలో ఆర్థిక అసమానతలు తగ్గి పేదరికాన్ని పారదోలే విధంగా ఏవైనా చర్యలు తీసుకునే విధంగా నువ్వు ఆలోచించడం. అట్లా దేశంలో 60% సంపద కేవలం 1% వ్యక్తి దగ్గరలో ఉన్నప్పుడు, ఆ 1% వ్యక్తులు పెరుగుతూ పోయి మిగతా 40% తగ్గుతూ ఉన్నప్పుడు నీ దేశం బాగుపడుతుందా, నా దేశం బాగుపడుతుందా, మన దేశం బాగుపడుతుందా? అరే ఇంకా ఇటువంటి పో, ఇప్పుడు నేను మాట్లాడడం చూసి ఇంకెవడైనా మనోభావాలు దెబ్బతినో, లేకుంటే ఇంకెవడైనా కనుక ఇంకేమైనా దెబ్బతిని ఇంకెవరైనా కించపరిచినట్లు అనిపిస్తే పోయి బంగాళాఖాతంలో దుంకనరా బాబు, నీ మనోభావంతో నాకు అక్కర్లేదు. ఒక మనిషిని కించపరిచి, ఒక మనిషిని ద్వేషించి, ఒక మనిషిని అవమానపరిచే నీ వద్దు, నీ కులం వద్దు, నీ దేవుడు అంతకన్నా వద్దు, నాకు మనిషి మాత్రమే కావాలి, ఆ మనిషి మనోభావం మాత్రమే నాకు కావాలి. పోయి నీలాంటి వాళ్ళు బంగాళాఖాతంలో దొంగతే దేశంలో ఉన్న విషయం అంతా కొట్టకపోయి దేశమన్నా ప్రశాంతంగా ఉంటుందేమో అప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చేగడుకొని చదువుకునే ఉన్నాము. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, ఇంకెప్పుడు చదువుతాం నాదే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పి. కనీసం మీలాంటి చెత్తన్నా కొట్టకపోతే అప్పుడైనా కనీసం దేశం అన్న ప్రశాంతంగా ఉంటుందేమో ఈ విషయం అంతా వెళ్ళిపోయి. ఇంకేమైనా అంటే 72 సంవత్సరాలు స్వతంత్ర భారతం ఎందుకు అభివృద్ధి చెందలేదు, ఎందుకు ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అని అంటే సరైన పాలకులు లేక అంటారు. సరైన పాలకులు లేక కాదు, ప్రశ్నించడం చేతగా నీలాంటి నాలాంటి మనిషిని ప్రేమించడం కాక ద్వేషించడం తెలిసిన నీలాంటి నాలాంటి కులాన్ని మతాన్ని ప్రేమించుకుంటూ దేవుణ్ణి ప్రేమించుకుంటూ దేవుణ్ణి ఏమంటారు ఆరాధించుకుంటూ కనీసం సాటి మనిషిని మనిషిగా చూడలేని నీలాంటి నాలాంటి వల్ల దేశం బాగలేదు. కనీసం ఇప్పటికైనా ఆలోచించి కొంచెమైనా మారి ప్రజా సమస్యల మీద కొంతమైనా చర్చలు పెడితే రోజు అవే పోస్టులు కాకుండా అందరికీ ప్రయోజనం ఉంటుంది.